పార్లమెంటులోని కొందరు ఎంపీలు చట్టానికి తాము అతీతులమని తమకు విశేష అధికారాలున్నాయన్న అపోహల్లో ఉన్నారని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు అలాంటి ఆలోచనలను వెంటనే విడనారాలని స్పష్టం చేశారు సామాన్య పౌరుడికి వర్తించే చట్టమే ఎంపీలకు వర్తిస్తుందని ఇందులో ప్రత్యేక మినహాయింపులేవి ఉండవని నొక్కి చెప్పారు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేకు ఈడీ సమలు ఇచ్చి రప్పించడం అవమానకరమని పేర్కొంటూ కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో ఆందోళనకు దిగారు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎగువ చైర్మన్ వెంకయ్య చట్టాలకు అతీతులు అధికరణ నూట ఐదు ప్రకారం ఒక సివిల్ కేసుల్లోనే ఎంపీలకు పరిమితులు ఉన్నాయన్న వెంకయ్య క్రిమినల్ కేసులకు ఆ నిబంధన వర్తించదన్నారు క్రిమినల్ కేసుల్లో సామాన్య పౌరుడు పార్లమెంటు సభ్యుడు వేర్వేరు కాదన్న వెంకయ్య అరెస్టును తప్పించుకునే మినహాయింపులు ఎంపీలకు లేవని స్పష్టం చేశారు దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా వెంకయ్య ప్రస్తావించారు